हाय फ्रेंड्स चिंतपंडु मनमु पप्पुलोकी चारलोकी तिंटां कदा पुलुसु चेसुकोनि अदि ऊरिकेने कादंडि एंत कष्टपडि एंत चेसि चेट्टु पै नुंडि तेच्चि నీటిగా తయారు చేసుకొని మనం ఉపయోగిస్తామండి. మనము షాప్ తీసుకొని రావడం అనేది జరుగుతుంది. అది ఎలా తయారవుతుందో చూడండి ఫ్రెండ్స్. చింతపండు ఈరోజు మేము చింతపండుని కొనుక్కొచ్చుకున్నామండి. కొనుక్కొచ్చుకున్న తర్వాత ఇంట్లోనే మేము వాటిని చిట్ట గింజలు కొట్టి గింజలు ఒలిచి నీటిగా దాన్ని తయారు చేస్తున్నామండి. చూడండి కొట్టిన తర్వాత ఇలా నీటిగా చేస్తున్నాము. చూడండి మొత్తము గింజలు ఇలా మొత్తం ఇలా కొట్టాలండి. కొట్టిన తర్వాత ఇలా అంతా విడదీయాలి. ఇంకా ప్రాసెస్ మస్తు ఉంటుందండి. ఎండలో ఎండబెట్టి మొత్తం ఒక కర్ర బట్టి మొత్తం కొట్టాలి. ఆ వైట్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఒక 3-4 డేస్ ఎండబెట్టిన తర్వాత సంచిలో పెట్టి నీట్గా మనం సర్దేసుకొని పెట్టుకుంటే 1 ఇయర్ వరకు మనకు సేఫ్గా ఉంటుందండి. అలాగే మనకు ఏంటంటే పురుగు పట్టకుండా ఉండాలంటే అమాసం ముందు దీన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలండి. పచ్చళ్ళైనా ఈ చింతపండు అయినా పప్పులైనా అమాసం ముందే మనము దీన్ని ఎండలో పెట్టి మనం క్లీన్గా పెట్టేసుకుంటే నిల్వ ఉంటుందని మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ మనకు చెప్పేవారండి. ఇప్పుడంటే పిల్లలు వాటిని కొంతమంది అయితే పిల్లలు వింటారు, కొంతమంది ఏ పోనీలే మీరు చెప్పారులే సోది చెప్తున్నారు అన్నట్టుగా పట్టించుకోరు. కానీ అది మాత్రం నిజమండి. ఎందుకంటే కొన్ని కొన్ని నమ్మాలండి పెద్దవాళ్ళు చెప్పేది. అందుగురించి అయినా నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. ఇదండి సంగతి చింతపండు. చూడండి ఎంత మనమైతే కొందరమైతే షాప్లో మనమైతే ఇక్కడైతే షాప్లో కొనుక్కొచ్చుకుంటాం. కానీ ఊర్లలో ఉండే వాళ్ళమైతే మేము ఇలా మొత్తం తెచ్చుకొని చెట్టు నుండి ఇలా చేసి మొత్తం క్లీన్ చేసుకొని ఒక రౌతు కర్రతో కొట్టి ఇలా చేసి క్లీన్ చేసుకొని వాడుకుంటామండి. ఊర్లో ఉండే వాళ్ళం మేము ఇలా తయారు చేసుకుంటామండి. బాయ్ ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? చూడండి పాలు ఏడైతున్నాయండి. ఎందుకంటే పొద్దున లేవగానే మనకు పాలతోనే స్టార్ట్ అవుతుంది కదండి. పాలు కాఫీలు టీలు తాగండి, ఏ పని స్టార్ట్ కాదు. అలాగే నేను మొలకలు కూడా ఇది చేసుకుంటున్నానండి. ఏంటంటే మొలకలు ఈ మధ్య నేను మొలకలు ఎక్కువ యూజ్ చేస్తున్నానండి. కొంచెం ఒక చుక్క ఆయిల్ వేసుకున్నాను, అలాగే కొంచెం టేస్ట్ కోసం కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి. ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా ముందుగానే ఫ్రై చేసుకోవచ్చు అండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి నేను కొంచెం. ఇష్టమైన వాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లి అన్నీ వేసుకొని రొద్దున బాదాములు వీటితో పాటు అంజీరా నానబెట్టేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలండి. నేనైతే ఈ మధ్య తింటున్నానండి. నేను మల్టీ టాలెంట్ అమ్మమ్మ
ఛానల్లో పెట్టానండి. మాకు నాకు ఒక గెస్ట్ వచ్చి అనుకోని అతిథి వచ్చిందని ఒక వీడియో పెట్టానండి. అతిథి వచ్చి వెళ్ళిన తర్వాత చాలా వీక్ అయ్యానండి. అందుగురించి ఇవన్నీ తినాలనేసి అందరు చెప్తున్నారండి. చికెన్ తినాలి, మటన్ తినాలి, అన్నీ తినాలి అని చెప్తున్నారండి. అయితే ఫాస్టింగ్లో అవి ఇవి ఉండడం వల్ల ఒక 3 డేసే నేను నాన్ వెజ్ తింటానండి. ఒక ఇక సోమవారం కూడా శివుని రోజే కానీ ఇక తప్పడం లేదండి. ఇక ఆ రోజు కూడా ఒక మండే సండే మండే వెనస్డే 3 రోజులు అయితే తినగలుగుతున్నానండి. ఇక అతిథి వచ్చి వెళ్ళిన తర్వాత అంతకుముందైనా కానీ గురువారం ఫాస్టింగేనండి నాకు. శుక్రవారం ఎందుకు లక్ష్మీవారం కదా అనేసి ఆ రోజు తిననండి. మంగళవారం కూడా ఎందుకు లే అని తినను, శనివారం తిననండి. ఇంకా గురు, శుక్ర, శని, మంగళ 4 రోజులు తిన. తినే రోజులు ఏమంటే నాన్ వెజ్ ఆది, సోమ, బుధ 2 రోజులేనండి. ఇక ఇంట్లోనేమో ఇప్పుడు అసలే కరోనా డేస్ కదా తినాలి అనేసి బెదిరిస్తున్నారండి. ఇంకా ఈ మొలకలు అయితే రోజు చేసుకుంటున్నాను. ఇది సంగతి అండి. ఇప్పుడైతే ఇది అయిపోయిందండి.